కొంచెం గట్టిగా మాట్లాడండి. విశ్వనాథ్ గారి గురించి చెప్పాలంటే ఆ మనసులో ఉన్నది విశ్వ దర్శకుని వినోదం అందించ విశ్వనాథుడు ఏ విశ్వపురికి మహానుభావుడికి అంతకంటే లేదు. రెండు గొప్ప విశేషం నిన్న ఆయన ఫిబ్రవరి 2 శంకరాభరణం రిలీజ్ రోజు, ఆ రోజు ఆయన కూడా వెళ్ళిపోవడం చూడండి ఎంత కలయిక ఫిబ్రవరి 2. కాబట్టి ఎక్కడ కనపడ్డా ఎవరున్నా ఎంతమంది ఉన్నా నమస్కారం సార్ అంటే కోటయ్య నేను ఒక్కనే సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాను రా నేను అనేవాడు. ఏ ప్రాప్తం ఉండాలండి అంటుండేవాడిని. అలాగా ఆయనతో నటించాను 2-3 సినిమాలు మహానుభావుడు ఆయన చేసి ఆయన దర్శకత్వంలో 4 సినిమాలు 5 సినిమాలు చేశాను. ఆఖరి సినిమా కూడా చేశాను. ఏదో పెద్ద ఆయన ఆత్మశాంతి కలగాలని సభ్యులందరికీ అమ్మగారి ఆవిడకి కూడా నమస్కారం పెట్టుకొచ్చాను. పెద్దదైపోయింది ఆయన కూడా నమస్కారం. అందరికీ నమస్కారం. బయలుదేరుతా.